ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఉనో ఏ నే బోల్ రా కి క్యా ఫైదా కర్తా హూ ఉనో ఏ బోల్ రా హూ బస్ ఏ హీ బోల్తే జా రా కి నుక్సాన్ హోతా మే పూచ్నా చాతా హూ అగర్ ఆప్కో కామారెడ్డి కి తరక్కీ ఔర్ తేజీ సే ఆగే లే జానా హై. కామారెడ్డి పహలే జిల్లా బన్ గయా, ఆజ్ ఆప్కే పాస్ కలెక్టర్ ఆగే, ఎస్పీ ఆగే, మెడికల్ కాలేజ్ ఆగే ఆప్కే బచ్చో కే వాస్తే. అగర్ ఔర్ తరక్కీ తేజీ సే ఆగే లే జానా హై తో కార్ కే నిశాన్ పే ఓట్ దీజియే. హమారే ఎమ్మెల్యే సాహబ్ నే ఖుద్ బులాయా కేసీఆర్ సాహబ్ కో యహాన్ పే. వో ఇసిలియే బులాయే క్యూంకి ఉన్కే మన్ మే ఏక్ హీ తా కి హమారే బచ్చో కి యహాన్ హాలత్ జో హై ఆజ్ అప్నే సే బెహతర్ హాలత్ ఉన్కో మిలే ఆనే వాలే దినో మే. यही उनका मंशा था. मैं हमारे बहनों से, आप सभी लोग तेलुगु बोलते हैं मेरे को मालूम है, तेलुगु माटाड़ता रहे अंदर अर्थम सौभाग्य लक्ष्मी अन्नपूर्ण नागल सिलीर अर्थम कॉलेदा अर्थम पक्ना मुजीब संघा तरह थैंक यू इन गुंत इपटे अंदे अंटी अंदर तो नरेंटे इंकेमान पे पनलिए केसीआर गारे दच्चा मेमंदर मंत्रुम गजुक्को पनचे కామారెడ్డి భయపడకుండా భయపడకుండా పనిచేసే రోజులు వస్తాయి. మీరు మా దగ్గరికి వచ్చి ఆలస్యం పనులన్నీ అయిపోతాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, నేను కూడా వారం రోజులకు ఒకసారి వస్తా మీ దగ్గర నేను కూర్చుంటా, ఏం పనులున్నా నేనే అరుచుకుంటా. బాధపడకండి, భయపడకండి, అన్నిటికీ అండగా నేనే ఉంటాను మీకు. తప్పకుండా కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ గారికి పెద్ద మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన ఆశీర్వాదం ఇచ్చి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. చెయ్యంటే మొండి చేయి కాదు, మొండి చేయి డేంజర్, పిడికిలు పిడికిలు చెల్లెళ్ళు మీరు మాకు ఓటేస్తలేరా అమ్మా, నువ్వు వేస్తలేవా ఎర్రచీరా రెడ్డి సారీ. కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మా మీద పోటీ చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ అట ఏదో వేరే ఉద్దేశం పెట్టుకొని వస్తున్నట కామారెడ్డికి, ఏదో భూములు గుంజుకుంటాడని ఇదని అదని చిల్లర మాటలు చిల్లర ప్రచారాలు చేస్తారు. ఏమున్నది మీ కామారెడ్డి భూములలో ఏమన్నా లంకబిందెలు దాచిపెట్టారా మీరు? కామారెడ్డి భూములలో ఉన్న లంకబిందెలు ఉన్నాయా? ఇకపోతుంది ఇలా ఎవడు పడితే వాడు ఏది పడితే మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, కామారెడ్డి భూములు కామారెడ్డిలోని బతుకులు మారాలే, నిర్రలు బారిన నేళ్లకు నీళ్లు రావాలన్నదే మా తాపత్రయం తప్ప మీ భూములను మేమేం చేసుకుంటాం తల్లి, మాకేం అవసరం లేదు. మీ భూములు బంగారం పండించి